हेलो यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। वीडियो लो मुख्यंगा मनम आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन लेटेस्ट गा विडुदल चेसिन असिस्टेंट इंजनीर नोटिफिकेशन गुरिंचि तेलुसुकुंदाम, राइट। सो टोटल गा 190 पोस्टलु सैंक्शन अवडम जरिगिंदि अंड दीनिकि संबंधिंचिन नोटिफिकेशन पब्लिक सर्विस कमीशन वेबसाइट लो कूडा मनम चूडोच्चु। ओके, सो दींट्लो फ्रेश वेकेंसीज 155 अंड मिगता 35 वेकेंसीज एवैते उन्नायो अवि मुख्यंगा क्यारी फारवर्ड वेकेंसीज किंद मोत्तं 190 पोस्ट्स नी असिस्टेंट इंजनीर पोस्टलनु फिल चेयालनि आंध्रप्रदेश पब्लिक सर्वीस कमीशन नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदि। सो ई एडब्ल्यूई लेदा असिस्टेंट इंजनीर एग्जामिनेशन की संबंधिंचि मनमु नोटिफिकेशन एप्पुडु विडुदलैंदि अंड अप्लिकेशन डेट एप्पुडु, आ तर्वात एडुकेशनल क्वालिफिकेशन ఏంటి, అండ్ దెన్ హూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, ఏజ్ లిమిట్ ఎలా ఉంది, అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం, రైట్. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. సో 7th October 2021 ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది, రైట్. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్, రైట్. సో టోటల్ 35 క్యారీ ఫార్వర్డ్ అయితే, మిగతా 155 ఫ్రెష్ వేకెన్సీస్. సో ఏజ్ లిమిట్ కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ పేజ్లోనే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్నారో, సో మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ 42గా మెన్షన్ చేశారు. అండ్ ఈ పోస్ట్లకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 21st October నుండి స్టార్ట్ అవుతుంది, 11th November కి ఎండ్ అవుతుంది అన్నమాట, రైట్. సో 21st October నుండి 11th November వరకు మనము ఈ పోస్ట్లకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట, రైట్. సో ఇక ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ని కనుక మనం గమనిస్తే ఈ ఎగ్జామ్, సో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, బైలింగువల్ రూపంలో క్వశ్చన్స్ రావు, రైట్. సో దేర్ ఆర్ నో బైలింగువల్ క్వశ్చన్స్, కేవలం ఇంగ్లీష్లోనే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతుంది ఏపీపీఎస్సి, రైట్. ఇక మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము నోటిఫికేషన్కి సంబంధించి మనకేమున్నాయి ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే, సో ఇక్కడ ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ యొక్క ఖాళీలను చూపిస్తున్నారు, రైట్. సో టోటల్ 35. ఆ తర్వాత మనకి ఫ్రెష్ వేకెన్సీస్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, రైట్, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట, రైట్. సో ఫస్ట్ పోస్టింగ్ కనుక మనం గమనిస్తే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై, సో దీనికి ఎల్ఈసి ఇష్యూడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా మెకానికల్ ఇన్ ఏపీ పంచాయత్ రాజ్, దీనికి బీఈ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా లేదా బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్, రైట్. సో ఇక్కడ కూడా బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారన్నమాట, రైట్. ఇంకా మనం కనుక చూసుకుంటే, సో ఓపెన్ డిగ్రీ లేదా ఓపెన్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్ కాదు అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, సో దీంట్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్ అని అడుగుతున్నారు. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్తో పాటు, అంటే ఇంజనీరింగ్ లేకపోయినా కూడా మనకి ఒక బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఒకవేళ మీరు చదివితే, ఆ తర్వాత సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కావాలి. ఆ తర్వాత మనకి ఇంకా పోస్టులను కనుక గమనిస్తే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, సో దీనికి కూడా ఎల్సీఈ లేదా బ్యాచులర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఎక్కువ శాతం పోస్టులను కనుక మనం గమనిస్తే 90% పోస్టులు సివిల్ మరియు మెకానికల్ బీటెక్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనకి రిజర్వేషన్స్ విషయానికి వస్తే లోకల్ క్యాండిడేట్, సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరు మరి, అంటే ఎవరైనా అభ్యర్థి ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటే, ఆంధ్రప్రదేశ్లోని ఏ ఊర్లో చదువుకున్నా అతను ఆ అభ్యర్థి ఆ ఊరికి లోకల్ అవుతాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకల్ అవుతాడు, ఆ జోన్కి లోకల్ అవుతాడు అన్నమాట, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ టు టెన్త్, రైట్. ఆ తర్వాత మనకి ముఖ్యంగా
లోకల్ క్యాండిడేట్స్కి 70% ఆఫ్ పోస్ట్స్ అండ్ మిగతా 30% ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ కాంపిటీషన్లో ఫిల్ చేస్తారన్నమాట రైట్ సో మొత్తం 190 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 70% పోస్ట్స్ లోకల్ వాళ్ళకి ఆ తర్వాత మిగతా 30% పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్ కాంపిటీషన్లో ఫిల్ చేస్తారు సో లోకల్ అభ్యర్థులు ఎవరైతే బాగా మెరిట్ తెచ్చుకున్నారో వాళ్ళు ఓపెన్లో కూడా కంపీట్ చేయొచ్చు అన్నమాట ఓకే అదేవిధంగా మనకి జోన్స్ విషయానికి వస్తే సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4 జోన్స్ ఉన్నాయి అవునా సో జోన్స్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జోన్ 1 ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జోన్ 2 అండ్ దెన్ గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ 3 ఆ తర్వాత చిత్తూరు కడప అనంతపూర్ అండ్ కర్నూలు వీళ్ళని జోన్ 4గా కేటగరైజ్ చేస్తున్నారు అన్నమాట ఓకే ఆ తర్వాత మనకి మినిమం ఏజ్ ఎంత అని చెప్పుకున్నాము 18 అని చెప్పుకున్నాము మాక్సిమం ఏజ్ 42 దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళ ఏజ్ లిమిట్ లేదా వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ చేశారన్నమాట రైట్ సో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఆ తర్వాత మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో పిహెచ్సి వాళ్ళకి 10 ఇయర్స్ రైట్ సో 10 ఇయర్స్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 35 ఏవైతే ఉన్నాయో అందులో ఎస్సీ ఎస్టీ వేకెన్సీలకు లేదా వాటికి పోటీ పడే అభ్యర్థులకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు ఆన్ ద హోల్ గుర్తుపెట్టుకోండి 42 ఏళ్ళు పైబడినా కూడా మీరు ఒకవేళ బీసీ లేదా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ వర్తిస్తుంది సో ఎస్సీ ఎస్టీ బీసీ 5 ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి ఎన్సీసీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్గా ఉంది ఆ తర్వాత ఎన్సీసీ వాళ్ళకి అండ్ వాళ్ళు ఇన్స్ట్రక్టర్ హోదాలో పనిచేసి ఉంటేనే ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది ఓకే సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఆ తర్వాత మనకి నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇంకా అప్లికేషన్ ఫీ సో ఒకసారి అప్లికేషన్ ఫీ చూడండి మనకి అప్లికెంట్ మస్ట్ పే ₹250 టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ₹80 టువార్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ సో ఓసీ అభ్యర్థులు ముఖ్యంగా ఓపెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ₹330ని అప్లికేషన్ ఫీగా పే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో అందులో ₹250 ₹250 ఈజ్ ఫర్ ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ₹80 ఈజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఫీ ఇక మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఎగ్జామినేషన్ ఫీ అయిన ₹80 చెల్లిస్తే సరిపోతుంది మిగతా అభ్యర్థులంతా కూడా ₹330 పే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఇక మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూడండి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట ఓకే సో చూడండి మొత్తం 3 పేపర్స్ ఉంటాయి రైట్ 3 పేపర్స్ ఉంటాయి అండ్ ఇందులో పేపర్ 3 విషయానికి వస్తే మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సివిల్ అదేవిధంగా ఫర్ పోస్ట్ కోడ్ 3 ఓన్లీ సో మనం ఇంతకుముందు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే పోస్ట్ చూసాం కదా సో ఆ పోస్ట్కి ఎవరైతే అభ్యర్థి అప్లై చేసుకుంటున్నాడో అతను 3 పేపర్లు రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో మిగతా పోస్టులు అన్నిటికీ 2 పేపర్స్ ఉంటాయి మిగతా పేపర్స్ అన్నిటికీ 2 పేపర్స్ ఉంటాయి సో ఫస్ట్ పేపర్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ దీంట్లో భాగంగా 150 క్వశ్చన్స్ వస్తాయి 150 మినిట్స్ టైం పీరియడ్ అండ్ దెన్ 150 మార్క్స్ ఆ తర్వాత పేపర్ 2 విషయానికి వస్తే మనం ఏదైతే సబ్జెక్ట్ని డిగ్రీలో కానీ బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ చదివి ఉన్నామో అంటే సివిల్ మెకానికల్ రంగానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇది కూడా సేమ్ 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు అండ్ ఎన్విరాన్మెంటల్ పోస్ట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆ అభ్యర్థులకి 150 క్వశ్చన్స్ వస్తాయి అది పేపర్ 3 అన్నమాట సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే పోస్ట్కి మాత్రమే పేపర్ 3 రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే ఇక మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని కూడా కమిషన్ చెప్తుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దేర్ ఈజ్ నెగిటివ్ మార్కింగ్ సో 1/3 నెగిటివ్ మార్కింగ్గా ఫిక్స్ చేశారు 1/3 నెగిటివ్ మార్కింగ్గా ఫిక్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ
సో ఇంగ్లీష్ భాషలోనే ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది పెన్ పేపర్ పరీక్ష కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో ఆన్లైన్లోనే అంటే కంప్యూటర్పై మనము ఈ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దేర్ ఈజ్ నో పెన్ అండ్ పేపర్, ఆన్లైన్ ఎగ్జామ్గా దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఏ భాషలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుందంటే ఇంగ్లీష్ భాషలోనే ఉంటుంది, తెలుగు భాషలో ఉండదు. సో మనకి ఇంతకు ముందు జరిగిన ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా బైలింగువల్, సో క్వశ్చన్ ఆప్షన్స్ బైలింగువల్, తెలుగు మరియు ఇంగ్లీష్లో వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్గా ఫిక్స్ చేశారన్నమాట. రైట్, సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్గా ఈ వీడియో రూపొందించడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, మనం ఎలాగో గ్రాడ్యుయేషన్లో సివిల్ ఇంజనీరింగ్ చేస్తే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన అంశాలు మనం చదివే ఉంటాం, వాటిపైన ఒక అవగాహన ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా కష్టమయ్యే పేపర్ ఏంటి అంటే పేపర్ 1, రైట్? సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. మరి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీని మనము ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ముందుగా ఆ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ యొక్క సిలబస్ని చూడాలి అన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో పేపర్ 1 యొక్క సిలబస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ మనకి ఇక్కడ సిలబస్ అంతా కనిపిస్తుంది కదా, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. సో ఈ పేపర్ 1 ఎలా ట్యాకిల్ చేయాలి అండ్ ఈ పేపర్ 1 కోసం ఎలాంటి బుక్కులు చదవాలి, సో ఇదంతా శ్రమ ఎందుకు, ఈ పేపర్ 1 యొక్క ప్రిపరేషన్ని సింప్లిఫై చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్లో మీ మార్కులు కనుక మీ స్కోర్ని కనుక మీరు పెంచుకోవాలి అనుకుంటే, వీ హ్యావ్ ఏ సపరేట్ ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్. సో అచీవర్స్ అకాడమీ achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా మీరు ఆ కోర్స్ని చూడొచ్చు అండ్ డెమో సెక్షన్స్ కూడా చూడొచ్చు. ఒకవేళ మీకు ఆ డెమో సెక్షన్లో చెప్పిన క్లాసెస్ కనుక నచ్చితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సెక్షన్కి సంబంధించి ఆ కోర్స్ని మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. సో దిస్ కోర్స్ వుడ్ సింప్లిఫై యువర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ప్రిపరేషన్, రైట్? సో మీ జనరల్ స్టడీస్ పేపర్ 1 ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ కోర్స్ని మీకు అందిస్తున్నాము. ఒకవేళ మీరు కనుక ఈ కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉంటే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ achieversnext.com, లేకపోతే మీరు మా యాప్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అచీవర్స్ నెక్స్ట్ అని గూగుల్ ప్లేస్టోర్లో టైప్ చేస్తే, రైట్? ఇక ఒకసారి ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1 మెంటల్ అబిలిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సిలబస్ని ఒకసారి అనలైజ్ చేద్దాం, రైట్? సో మొత్తం మనకి నోటిఫికేషన్లో 12 పాయింట్స్ ఇచ్చారు సిలబస్ కింద. సో ఒక్కో సిలబస్ అంటే ఒక్కో పాయింట్ని క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం, రైట్? సో మనకి ఫస్ట్ టాపిక్ గనుక గమనిస్తే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటున్నారు. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, సో మనకి ముఖ్యంగా ఒలింపిక్ పోటీలు జరుగుతున్నాయి, పారాలింపిక్ పోటీలు జరుగుతున్నాయి, ఆ తర్వాత తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు, అవునా? సో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మొన్న రామన్ మెగససే అవార్డ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా మనం చెప్పొచ్చు అన్నమాట. అండ్ దెన్ సెకండ్ టాపిక్ ఏం చెప్తుంది, కరెంట్ అఫైర్స్. సో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, భారతదేశానికి సంబంధించినవి అండ్ అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో కూడా అచీవర్స్ అకాడమీ ఈజ్ విత్ యూ. సో మనకు ముఖ్యంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీక్లీ వీడియోస్ని అందిస్తున్నాము. ఆ తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి రీజనల్ కరెంట్ అఫైర్స్ రూపంలో ఎవ్రీ మంత్ వీఆర్ అప్లోడింగ్ అండ్ వీడియో ఇన్ ద యూట్యూబ్. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీరు కనుక సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే అచీవర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ వీక్, అదేవిధంగా ఎవ్రీ మంత్ అప్లోడ్ అయ్యే వీడియోస్ని చూస్తే సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి, రైట్? ఇక థర్డ్ టాపిక్ విషయానికి వద్దాం. సో మనకి థర్డ్ టాపిక్ ముఖ్యంగా జనరల్ సైన్స్. సో ఈ జనరల్ సైన్స్ అంటే ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో బేసిక్స్ని మనం గుర్తుపెట్టుకుంటూనే అదేవిధంగా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, సో ఏ మిసైల్స్ కొత్తగా డెవలప్ చేశారు, ఏ శాటిలైట్స్ని కొత్తగా లాంచ్ చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట, రైట్? ఆ తర్వాత మనకి ఫోర్త్ సెక్షన్ ముఖ్యంగా
హిస్టరీ సెక్షన్ అని చెప్పొచ్చు దీన్ని సింపుల్గా. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర. సో ముఖ్యంగా మనకి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది యూరోపియన్స్ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో అప్పటి నుండి మొదలయ్యి ఇండియాకి స్వాతంత్రం వచ్చేంత వరకు, అంటే మనకు ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఉంటుంది. దీన్నే మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటాం. సో ఫ్రమ్ 1498 to 1947 ఇండియన్ హిస్టరీ, ఆ తర్వాత ఇదే కాంటెంపరీ టైం పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎలా ఉంది, సో ఈ రెండు పార్ట్స్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ మనకి ఫిఫ్త్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ పాలిటీ అంటున్నాం. సో ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సింపుల్గా, రైట్? సో వాట్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్, వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్, వాట్ ఈస్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవన్నీ గురించి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్, సో ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా లాంచ్ అయిన గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, అదేవిధంగా నేషనల్ వైడ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం స్కీమ్స్ లాంచ్ చేసింది, వీటిపైన కూడా మనం అవగాహన పెట్టుకోవాలన్నమాట. అండ్ దెన్ మనకి సిక్స్త్ సెక్షన్ కనుక చూసుకుంటే ముఖ్యంగా ఎకనామీ, సో ఇండియన్ ఎకనామీ, ఆంధ్రప్రదేశ్ ఎకనామీ గురించి చదవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట, రైట్? అండ్ దెన్ మనకి సెవెంత్ సెక్షన్ కనుక చూసుకుంటే జాగ్రఫీ, సో ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. సో ఈ రెండు అంశాలను సెవెంత్ టాపిక్లో అడుగుతున్నారు. అండ్ దెన్ ఎయిత్ టాపిక్ విషయానికి వస్తే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకి దాదాపు 7 to 8 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా కోస్ట్ లైన్ ఉంది. సో భారతదేశంలోనే సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న స్టేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, రైట్? సో ఇక్కడ తుఫాన్లు అదేవిధంగా ఉప్పెనలు చాలా వస్తూ ఉంటాయి, అవునా? సో అందుకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ని మనం కంపల్సరీగా చదవాలి. అండ్ దెన్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సో వాతావరణ కాలుష్యం, సో ఈ వాతావరణ కాలుష్యం ద్వారా మన చుట్టూ ఉన్న అనేక జంతు జలాలు అన్నీ చనిపోతున్నాయి, అవునా? సో ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మరి వాట్ ఈస్ మెంట్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటాం, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, దీన్ని ఎవరు ప్రతిపాదించారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ దెన్ టెన్త్ పాయింట్ విషయానికి వస్తే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ లాజికల్ రీజనింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు బేసిక్ రీజనింగ్ వచ్చి ఉండాలి అండ్ అనలిటికల్ అబిలిటీ, సో ముఖ్యంగా పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్, సో బేసిక్ అర్థమెటిక్ వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి ఈ టెన్త్ సెక్షన్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. సో ముఖ్యంగా మనకి ఈ టెన్త్ సెక్షన్ నుండి దాదాపు ఒక 25 to 30 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మిగతా అంతా కూడా జనరల్ స్టడీసే ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ దెన్ మనకి 11th సెక్షన్ విషయానికి వస్తే డేటా అనాలిసిస్, డేటా అనాలిసిస్ విషయానికి వస్తే టాబ్యులేషన్ ఆఫ్ డేటా. సో మనకి ముఖ్యంగా బార్ గ్రాఫ్స్ ఇవ్వడం, వాటిలో కొన్ని క్వశ్చన్స్ అడగడం, వాటిని ఆన్సర్ చేయమని చెప్పడం, రైట్? అదేవిధంగా పై డయాగ్రామ్స్ ఇవ్వడం, సో ఆ పై డయాగ్రామ్ని అనలైజ్ చేసి వాటికి ఆన్సర్స్ చెప్పమని చెప్పడం. సో ఈ విధంగా మనకి డేటా అనాలిసిస్ అంటాం. ఇక 12th టాపిక్ విషయానికి వస్తే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్? సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్. సో మనందరికీ తెలుసు 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని తీసుకొని వచ్చింది. అండ్ ఈ యాక్ట్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యాక్ట్లో క్యాపిటల్ సిటీ గురించి ఏం చెప్పారు, హైకోర్టు గురించి ఏం చెప్పారు, గవర్నర్ ఏ విధంగా ఉంటారని చెప్పారు. సో ఈ యాక్ట్ని అంతా కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? సో ఇవి మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో ఇచ్చిన ఈ 12 టాపిక్స్. సో ఈ 12 టాపిక్స్ని కనుక మనం ఖచ్చితంగా చదివితే పేపర్ 1లో 150 to 120 స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 120 అండ్ అబవ్ ఇన్ యువర్ జనరల్ స్టడీస్ పేపర్ 1, దెన్ అచీవర్స్ అకాడమీ ఈస్ ద రైట్ చాయిస్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.